జూన్4న విడుదలయ్యే ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు నాయుడు కుప్పంలో భారీ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తూ టీడీపీ బుడ్డోడు కుటుంబ సభ్యులు కామాక్షమ్మకి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బుడ్డోడు కుటుంబ సభ్యులు డాక్టర్ తాటిపర్తి చిరంజీవి, తాటిపర్తి రేవంతులు 11 శుక్రవారాలు ఉపవాస దీక్షలు చేసి నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం జొన్నవాడలోని శ్రీ కామాక్షమ్మ అమ్మవారి ఆలయంలో 100 మోకాళ్ల ప్రదక్షిణ చేయడంతో పాటు మళ్లీ తడిదుస్తులతో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రానున్న ఫలితాల్లో చంద్రబాబు, లోకేష్, పాసం సునీల్ కుమార్ భారీ మెజారిటీతో విజయం సాధించాలని అమ్మవారిని వారు వేడుకున్నారు. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 మే 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28వ తేదీ రాత్రి 8 గంటలకు అంకురార్పణ, జూన్ 3వ తేదీ రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4వ తేదీ రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5వ తేదీ ఉదయం 8:30 రథోత్సవము, 6వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.